ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా చెప్పుకునే బిగ్ బాస్ తెలుగు సీజన్4 బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తోంది. గత ఆదివారం ప్రారంభమైన ఈ 4 సీజన్ శనివారం 7 ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. శని ఆదివారాలు బిగ్ బాస్ షో వెరీ స్పెషల్, ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ని ఆడుకునేది 2 రోజులే కాబట్టి. సాధారణంగా తొలి శనివారం ఎపిసోడ్ ఆసక్తికరం. హౌస్లో కట్టప్ప ఎవరని తెలుసుకోవడం కోసం నాగార్జున కూడా బాహుబలి పాటేసుకుని వచ్చారు. బిగ్ బాస్ వేదికపైకి వచ్చి నాగార్జున హౌస్లో 5వ రోజు ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు. కాసేపు 5వ రోజు జరిగిన సంఘటనలు చూపించిన నాగార్జున తర్వాత 16 మంది హౌస్ మేట్స్తో మన టీవీ ద్వారా మాట్లాడారు. అందరినీ పేరు పేరున పలకరించారు. అయితే ఇక్కడ కూడా గంగవ్వ తనదైన శైలిలో అలరించారు. ఇంట్లో బాగానే ఉంది కానీ నిద్ర పట్టట్లేదని నాగార్జునకు గంగవ్వ చెప్పారు. గంగవ్వ చాలా బాగా ఆడుతోందని, కాకపోతే ఆమె మాట్లాడేది కాస్త అర్థం కావట్లేదని అన్నారు నాగార్జున. కాస్త నెమ్మదిగా మాట్లాడాలని నాగార్జున సూచించారు. ఈ సరదా మాటల తర్వాత హౌస్ మేట్స్ మధ్య కనెక్షన్ గురించి నాగార్జున అడిగారు. ఒక్కో జంట మధ్య కనెక్షన్ ఎలా ఉందో అడిగి వారికి పీకాల్సిన క్లాస్ పీకేశారు. నైబర్ హౌస్తో నోయల్ మాట్లాడే తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు. అయితే నోయల్కి ఓవర్ థింకింగ్ ఉందని అన్నారు. ఓవర్ థింకింగ్ నోయల్ లక్షణమని, ఆ లక్షణంతోనే తన మీద ఎక్కువ కట్టప్ప స్టాంపులు వేసుకున్నారని నాగార్జున అన్నారు. నోయల్ చాలా ప్రతిభావంతుడని, ఓవర్ థింకింగ్ కాస్త తగ్గించుకుంటే కింగ్ అయిపోతారని నాగార్జున ఎంకరేజ్ చేశారు. అరియానా సోహెల్ జంట గురించి మాట్లాడుతూ మధ్యలోకి అఖిల్ని తీసుకొచ్చారు నాగార్జున. తొలి రోజు వేదికపై 50 బస్కీలు తీసిన అఖిల్కు నాగార్జున ఛాలెంజ్ విసురుతూ ఇస్మార్ట్ సోహెల్తో బస్కీలు తీయించారు. అంటే సోహెల్ మీద అరియానాను కూర్చోబెట్టి తీయించారు. అంత అందమైన అమ్మాయి కూర్చుంటే నేను కూడా తీస్తానని అఖిల్ అన్నారు. అఖిల్ గంగవ్వను చూసుకునే తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు. అయితే అఖిల్ కన్నీళ్లు పెట్టుకుంటే బాగాలేదని నాగార్జున అన్నారు. అఖిల్కు చెమటలు పడితే చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటూ మోనాల్కి చురకలు అంటించారు నాగార్జున. ఇక మోనాల్ గుజార్ ప్రతిదానికి ఎమోషనల్ అవడంపై నాగార్జున సరదాగా సెటైర్ లేశారు. మోనాల్ ఏడుపు నర్మదా నది అని, దానికి డ్యామ్ వేయాలని వెటకారంగా అన్నారు. అలాగే పరిశుభ్రత దగ్గర మోనాల్ కాస్త కోపం తగ్గించుకోవాలని, ముఖ్యంగా వడ్డించేటప్పుడు ఎదుటి వాళ్ళపై కోపం పడకూడదని సూచించారు. అలాగే మోనాల్ ఈ వారం నేర్చుకున్న తెలుగుని టెస్ట్ చేశారు. కింద మీద పడుతూ ఏదో తనకొచ్చిన తెలుగు మాట్లాడేసింది మోనాల్. ఇక బిగ్ బాస్ అయ్యే లోపల మోనాల్ ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలన్నారు నాగార్జున. హౌస్లో ప్రతి ఒక్కరూ మోనాల్తో తెలుగులోనే మాట్లాడాలని నాగార్జున సూచించారు. యాంకర్ లాస్యం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని నాగార్జున చురకలు అందించారు. అభిజిత్ దగ్గరకు వచ్చిన నాగార్జున కోపం తగ్గించుకోవాలని సూచించారు. అయితే తన కనెక్షన్ దేతడి హారికతో బాగా కనెక్ట్ అయ్యారని అభిజిత్ చెప్పారు. తాను కూడా కనెక్ట్ అయ్యానని హారిక అంది. ఆ తర్వాత హౌస్లో కట్టప్ప ఎవరో చెప్తారని కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్లో నోయల్ ఆధ్వర్యంలో ఒక ర్యాప్ సాంగ్ని సిద్ధం చేశారు హౌస్ మేట్స్. కట్టప్ప ఎవరో చెప్పండి సార్ అంటూ చేసిన ఈ ర్యాప్ సాంగ్ బాగుంది. పరిశుభ్రత కోసం అడిగిన మోనాల్పై అమ్మ రాజశేఖర్ అరవడాన్ని నాగార్జున ప్రశ్నించారు. ఆ తప్పుని తాను సరిదిద్దుకుంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు. దేవుడిచ్చిన అవయవాలను అతిగా వాడేస్తే పోతాయంటూ సూర్యకిరణ్ గొంతు గురించి సెటైర్ వేశారు నాగార్జున. హౌస్ మేట్స్ అందరిపై సూర్యకిరణ్ అరవడం నాగార్జున ప్రశ్నించారు. తెలిసిన విషయాలు కూడా హౌస్ మేట్స్కి చెప్తే వాళ్ళకి చిరాకు వస్తుందని నాగార్జున సూచించారు. అరిసి నీ గొంతే పోతుంది అని సూర్యకిరణ్కు గట్టిగా వేశారు నాగార్జున. ఇక హౌస్లో బాగా హడావిడి చేసే కరాటే కళ్యాణ్పై నాగార్జున బాగా ఫ్యాన్ అయ్యారు. కరాటేని ఇంటి పేరు అమ్మ, లేకపోతే నీ తీరా అంటూ ప్రారంభంలోనే ఆమె స్వభావాన్ని చెప్పేశారు నాగార్జున. మిమ్మల్ని ట్రాన్స్లేట్ చేయమని మోనాల్ ఏదో అడిగింది. చెప్పింది చెప్పినట్టు చెప్పాలి కానీ మధ్యలో ఏదో కల్పించి చెప్పడం ఏంటి? ఆ అమ్మాయి పరిశుభ్రత గురించి చెప్పింది, మీరు దానికి నాన్ వెజిటేరియన్ యాడ్ చేశారంటూ కుండబద్దలు కొట్టేశారు నాగార్జున. అలా చెప్పడం వల్ల అపార్థాలు వచ్చేస్తాయి కదా అని అడిగారు. అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదని నాగార్జున సూచించారు. కళ్యాణి, నువ్వు చాలా ఎక్కువ ఆలోచించి ఫీల్ అయిపోతున్నావు, అనవసరంగా ఫీల్ అవుతున్నావు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడనివ్వు, మీద ఎక్కేస్తావు అని సున్నితంగా క్లాస్ పీకారు నాగార్జున. ఇస్మార్ సోహెల్ అరియానాతో గేమ్, ఇక నైబర్ హౌస్ నుంచి వచ్చిన సోహెల్ అరియానాతో చిన్న గేమ్ ఆడించారు. స్టోర్ రూమ్లోంచి మెడల్స్ని తీసుకొచ్చి దానిపై రాసి ఉన్న విధంగా ఒక్కో హౌస్ మేట్స్ మెడల్లో వేయాలని సూచించారు. అలా సోహెల్ అరియానా వేసిన మెడల్స్ కంటెస్టెంట్స్ వివరాలు ఊసరవెల్లిగా జోర్దార్ సుజాత, కాకరకాయ దివి, రొమాంటిక్ అఖిల్, చిచ్చు పెట్టడం కళ్యాణి, డ్రామా క్వీన్ దేతడి హారిక, బద్ధకం సూర్యకిరణ్, చెత్తకుండి అభిజిత్, లౌడ్ స్పీకర్ నోయల్, తోపు గంగవ్వ, పర్ఫెక్ట్ దేవి, క్రైబేబీ మోనాల్, బకరా లాస్య, మిర్చి మెహబూబ్, జోకర్ అమ్మ రాజశేఖర్. ఇక ఆ తర్వాత సోహెల్కి సేఫ్ అయ్యే కంటెస్టెంట్స్ పేరు చెప్పమన్నారు. నాగ్, సోహెల్, అభిజిత్ పేరు చెప్పారు. ఇక ఆ నాగ్, గంగవ్వ కూడా సేఫ్ అని తను చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.